వందనాలండి. ఈరోజు ఆగస్టు 18వ తారీఖున ఒక గొప్ప దర్శనం, యెషయా ప్రవక్త చూసిన ఒక దర్శనం గురించి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దర్శనం గురించి కనపడుతుంది. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉండుట స్వయంగా చూశాడు యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త. దేవుని మహిమ ఎదుట మిగిలిన అందరూ చెత్తలాగా అనిపించింది. అంతవరకు స్వనీతితో మిగిలిన వారి పాపాలన్నీ కూడా, వాళ్ళ పాప జీవితాన్ని గురించి దిగులు పడుతున్న యెషయా దేవుని మహిమ ఎదుట నిలవగానే తన స్థితి అర్థమైంది. పరిశుద్ధులైన దేవుని చూడంగానే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. ఏ మానవుడు చూడని దేవుని మహిమను చూడగలిగాడు? ఆయన సింహాసనంపై ఆసీనుడై ఉండగా సెరాపులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. అది చూశాడు, చాలా సంతోషించాడు. అదే విషయము యోహాను సువార్త 12:41లో యోహాను సువార్తికుడు అంటాడు, ఇది యేసుప్రభు మహిమ అని. తర్వాత అక్కడ అతను చూసింది చాలా, అంటే ఫస్ట్ దేవుణ్ణి చూశాడు. చూసిన తర్వాత 3 రకాల దర్శనాలు కనపడుతున్నాయి ఇక్కడ దేవుడికి, యెషయాకు. పరిశుద్ధ దేవుని దర్శనము అంటే పైచూపు, అప్వర్డ్ విజన్ అంటారు. తర్వాత తనను గురించి తన దర్శనం, అంటే తన అపవిత్రత గురించి తను తెలుసుకోగలిగాడు. 3వది అవుట్వర్డ్ విజన్, చుట్టుపక్కల వారి గురించి. ఈ 3 రకాల విషయాల్లో తనకు అర్థమైంది దేవుని మహిమ ఎదుట. మరి ఈ ఇక్కడ చూస్తున్నప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాడను అని అన్నప్పుడు, ఆ సెరూపుల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసుకున్న నిప్పును తీసుకొచ్చి అతని యెషయా నోటి తగిలించి లిప్స్ను శుద్ధి చేశాడు. ఆ తర్వాత ప్రభు అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపించేదను అని అంటున్నాడు. ఎవరిని పంపించేదను అంటే నా గురించి చెప్పడానికి ఎవరిని పంపించేది అని అడుగుతున్నాడు ప్రభు. అడుగుతున్నప్పుడు నేను సిద్ధం ప్రభా అంటున్నాడు. మనలో ఎంతమంది ఆ మాట అనగలమండి? నేను సిద్ధం ప్రభా, ఐఎమ్ రెడీ అని చెప్పేదానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? యెషయా దేవుణ్ణి చూశాడు, ఆయన మాటలు విన్నాడు, తర్వాత ఆన్సర్ చేస్తూ ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరిని పంపించేది అని అన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన సార్వభౌమత్వం అర్థమైంది. అంతకుముందు ఉజ్జయరాజు చనిపోయినప్పుడు అతను దిగులు పడుతూ ఉన్నాడు, ఇంకెవరు రాజ్యం ఏలేది అని చెప్పి దిగులు పడుతూ ఉన్న సమయంలో దేవుడు తన సార్వభౌమత్వం చూపించాడు. ఆయన మహిమను చూసిన తర్వాత, అంటే యెషయా చేయబోయే పరిచర్య చాలా కష్టమైనది, కష్టతరమైనది, ఎందుకంటే పాపంతో నిండిన ప్రజలు వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నారు, దేవుని వైపు చూడట్లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజల యొద్దకు దేవుడు యెషయాను పంపించాలని అనుకున్నాడు. అయితే ప్రభువును చూసినందువల్ల, ఆయన మహిమను తెలుసుకున్నందువల్ల ఆ మెసేజెస్, సందేశాలు తీసుకెళ్ళి ఇవ్వడానికి సులభమవుతుంది. మనం కూడా ఎప్పుడైతే దేవుని గురించిన ఆయన గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడే సువార్త ప్రకటించడానికి ఇష్టంగా వెళ్తాం. తర్వాత మనము దేవునితో, దేవుని గురించి మాట్లాడాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా మన పెదవులు శుభ్రంగా ఉండాలి. ఇక్కడ సెరాపు వచ్చి అగ్నితో ముట్టి యెషయా ప్రవక్త పెదవులు ముట్టి క్లీన్ చేసినాడు. అయితే మనము మన హృదయం నిండా వాక్యం నింపుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి, తద్వారా మన పెదవుల్ని శుభ్రపరచుకోవచ్చు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దేవుడు ఎవరు పోతారు అని అడిగినప్పుడు సంతోషంగా నేనున్నా, నేను వెళ్తానంటున్నాడు. ఈ ముందు చూడడము, తర్వాత వినడము, తర్వాత ఒప్పుకోవడము, ఇవన్నీ కూడా, ఈ 3 లక్షణాలు ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. దేవుని పరిచర్య చేయాలనుకున్న వాళ్ళందరిలో ఇది ఉండాలి, ఈ ఆలోచన. ఎందుకంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త పోవాల్సిన వాళ్ళు కండ్లు ఉండి కూడా గుడ్డివాళ్ళుగా ఉన్నారు, చెవులుండి కూడా చెవిటివారుగా ఉన్నారు, హృదయం ఉండి కూడా కఠినపరుచుకున్నారు. అదేలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉంది. అటువంటప్పుడు మనము దేవుని మెసేజ్, దేవుని గురించిన సందేశం, సువార్త చెప్పాలంటే మన హృదయాలు
శుద్ధంగా ఉండాలి. మనము పరిపూర్ణంగా మనల్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత పోవడానికి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, యెషయా ప్రవక్తలాగా మేము మిమ్మల్ని కన్నులారా చూసి మేమున్నాము సువార్త ప్రకటించడానికి అని సిద్ధపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.